Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కందుకూరు ఘటనలో చంద్రబాబు బుక్ అయినట్లేనా? ఎప్పుడెప్పుడు టీడీపీని ఇరుకును పెట్టారా అని ఎదురు చూస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల ముందు పెద్ద ఛాన్స్ వచ్చిందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు వైసీపీకి అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. చిన్న చిన్న కేసులు పెట్టినా అవి పెద్దగా పరిగణలోకి రాలేదు. సో ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన మాత్రం బాబుకు సంకటంగానే మారింది. మొత్తం 8 మంది చనిపోవటం, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ ఘటన పెద్దగానే భావించాల్సి ఉంటుంది. పైగా ప్రతిపక్షాలపై తీవ్ర అక్కసుతో ఉన్న వైసీపీ నేతలకు ఇది అందివచ్చిన వరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనను బూచీగా చూపించి కేసుల కొరడాలు ఝుళించి అవకాశం ఉందనే చర్చ సాగుతుండడం గమనార్హం. ఇది సహజంగానే జరుగుతుంది. సభా నిర్వాహకులు సరైన చర్యలు చేపట్టలేదనే కారణంగా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ పారదర్శకంగా కాకుండా రాజకీయ కోణం ఖచ్చితంగా తెర మీదకు వస్తుందని అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో జరిగే సభలకు అనుమతులు ఇవ్వకుండా నిలువరించబోవడంతో పాటు నిబంధనలు కఠినతరం చేయడం, ప్రజలను అభిమానులను నిలువరించడం వంటివి తెర మీదకి వస్తాయి. నిజానికి ఇలాంటి అవకాశం కోసమే వైసీపీ ఎదురుచూస్తోందని తరచుగా చంద్రబాబు కూడా చెబుతున్నారు. అందుకే ఆయన తన పార్టీ నేతలను తరచుగా హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా చెబుతున్నారు. అయితే తాజాగా అనుకోని విపత్తు జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎలా వ్యవహరించినా కేసుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే ఈ కేసు చంద్రబాబుపై ఉంటాయా, పార్టీ నేతలపైన అనేది ఆసక్తిగా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.